చాలా హాట్ టాపిక్ ఏంటి అంటే జానీ మాస్టర్ స్టోరీ. సో చాలామంది యూట్యూబర్స్ ఇక్కడికి వచ్చేసి ఇంకా రేప్ చేసేసాడు, అది చేసేసాడు, ఇది చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని పెడుతున్నారు. గబాల్ని మనం స్టేట్మెంట్ పాస్ చేసే ముందు అసలు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ హిస్టరీ కూడా వెనక్కి వెళ్ళి చూసుకోవాలి మనం. నేను అనేది ఎవరి మీద కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక కోర్టు ఉంది, ఒక లా ఉంది, వాళ్ళు డీల్ చేసేటప్పుడు వ్యూస్ కోసం కొంతమంది ఇలా వీడియోస్ పెడుతున్నారు, వాళ్ళకి ఎంత మానసిక క్షోభ అండి. నిజంగా రేపు ఈయన కనుక నిర్దోషిగా కనుక కోర్టు చెప్పిందనుకోండి, అప్పుడు మీ వీడియోల వల్ల పడ్డ బాధని మీరు తిరిగి తీసుకురాగలరా? అందరి ముందు మీరు సారీ చెప్పగలరా? ఎవరు దోషి ఎవరు మీకే తెలిసినప్పుడు మరి పోలీసులు ఇమీడియట్గా తీసుకెళ్ళి శిక్ష వేసేస్తారుగా. మరి కోర్టులు ఎందుకు, మీరే అన్నీ చెప్పినప్పుడు ఈ కోర్టులు ఎందుకు, ఈ శిక్షలు ఎందుకు? ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందా, ఒక అబ్బాయికి అన్యాయం జరిగిందా అని తేల్చేది ఎవరండి? కోర్టులు. అంతే కదా, 5 సంవత్సరాల నుంచి టార్చర్, 5 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంటు ఇప్పటిదాకా చెప్పకుండా మరి ఎందుకంత పాపం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. మరి ఎప్పుడో చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ ఏంటంటే, అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ముందుకు వస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు అంటారేమో, తప్పకుండా ముందుకు రావాలి, సమస్యల్ని చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఆల్ ది టైమ్ 100కి 100 గర్ల్స్ కూడా కరెక్ట్ అని నేను చెప్పాను, 100కి 100 బాయ్స్ కూడా కరెక్ట్ కాదని చెప్పాను. 100కి 100 గర్ల్స్లో 90% తప్పవచ్చు, ఒక్కోసారి బాయ్స్ది తప్పవచ్చు ఒక్కోసారి. వాళ్ళు శిక్ష వాళ్ళు ఏమి చేయకుండా కూడా ఇరికించవచ్చు సమ్టైమ్స్, అది జరగ సాధ్యమే కదా, ఇటు సాధ్యమే అటు సాధ్యమే. అలాంటప్పుడు మనం మాట్లాడకూడదు అని నేను చెప్తున్నాను. ఇంకొకటి, అందరూ వెళ్ళి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పండి చెప్పండి అని మైక్లు ఇలా పెట్టి, ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుంది మానసిక అంటే, ఆమె కావాలని వెళ్ళి ఆ మొగుడితో చేయిస్తుంది ఇవన్నీ, ఆమె ఒక పక్క బాధపడుతుంటుంది మానసికంగా, నిజంగా ఇట్లా జరిగిందా అని. ఆమె పరిస్థితి ఏంటి అసలు, ఆమెని ఇంటర్వ్యూ చేయటం ఏంటి అసలు? ఈ యూట్యూబ్ వాళ్ళు అందరు పోయి మైకులు పెట్టి, ఆ విలేకరులందరు పోయి మైకులు పెట్టి ఈ మానసిక క్షోభని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? దానికి కోర్టు ఉంది, కేసులు పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో వీళ్ళు మీడియా ఎంత ఇబ్బంది పెడుతుంటే అందరిని అంటలేదు కొంతమంది. ఇంకొకటి ఏంటి అంటే, ఒక నేషనల్ వైడ్గా ఫేమస్ అయిపోయాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ కేసు వల్ల ఏమవుతుంది అంటే, నేను అనుకుంటున్నా ఒక బలమైన వెనక బలమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. నేను సామాన్యురాల్ని, నాకు అనిపించింది నేను చెప్తున్నా యాజ్ ఎ యూట్యూబర్. నేను ఎవరు వీళ్ళు దోషి వాళ్ళ దోషి అనట్లేదు, తప్పు జరిగిందో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే చాలా బలమైన కారణాలైతే, బలమైన వ్యక్తులైతే వీరి వెనకాల ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా చెప్పటం వలన ఇద్దరు కెరీర్ నాశనం అయిపోతుంది, అతని కెరీర్ నాశనం అయితే అమ్మాయి కెరీర్ కూడా నాశనం అయిపోతుంది. అలా అని చెప్పకుండా దాక్కుంటారా అని అంటలేదు, తప్పకుండా రేజ్ చేయాలి. కానీ నాకు ఈ కేసులో అట్లా అనిపిస్తుంది ఏంటి అంటే, ఎవరో వెనక బలమైన సాక్షులు, వాళ్ళు పొలిటికల్గా ఉన్నారా, మరి అంత పెద్ద పెద్ద లాయర్స్ని హైర్ చేస్తుంది ఆవిడ అంటే, మరి పొలిటికల్గా మరి చాలా స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే ఏంటి అనేది నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. బట్ మహిళగా ఆవిడని ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. బాధితురాలైతే కనుక ఆమె తప్పకుండా న్యాయం జరగాలని కోరుతున్నా. కానీ కోర్టు కేసులు ఏమవుతుంది, 100 మంది కంప్లైంట్లు ఇస్తే 90 మంది తప్పులే చెప్తున్నారంట. అంటే కొన్ని లాస్ని అడ్డం పెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకవేళ వెనక బలమైన శక్తుల వల్ల మీరు వచ్చుంటే కనుక తాత్కాలికమైన దానికోసం మీ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఇద్దరు కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. ఈ కోర్టులు ఫస్ట్ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళారంట, ఫిల్మ్ ఛాంబర్లో గొడవలు అయినాయంట. అయిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు ఎవరికైతే మా గురువు అని చెప్పిన అమ్మాయి ఇలా కేసు పెట్టింది అంటే, అది కూడా 5 సంవత్సరాల క్రితం జరిగింది అని కేసు పెట్టింది అంటే కొంచెం ఏదో అనుమానాస్పదంగా ఉంది. బట్ నిజంగా కనుక అమ్మాయి బాధితురాలైతే కనుక ఆమెకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. బట్ ఈ మధ్యలో మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మనకు అవసరం అండి, ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు, చట్టం ఉంది దానికి, న్యాయం ఉంది, అవి చేస్తాయి, మనం ఎవరండి?
మానసికంగా క్షోభించటానికి, వాళ్ళని క్షోభ పెట్టడానికి. సో ఇది ఎందుకు నాకు కొంచెం అనుమానాస్పదంగా ఉంది అంటే, చాలా కేసెస్లో అండి, చాలా మంది కెరీర్లో కూడా, అంటే ఈ రంగం అనే కాదు, ఇప్పుడు వీళ్ళ డాన్స్ ఫీల్డ్ ఈ రంగం అనే కాదు, చాలా వృత్తుల్లో కూడా ఇట్లా కొంచెం వృత్తిపరమైన ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకొకళ్ళకి ఏమవుతుంది అంటే అక్కసుగా ఉంటుంది. అంటే వాళ్ళని ఇప్పుడు ఎదుగుదల ఇట్లా ఉంది, ఒకడు ఎదిగాడు అంటే వీడు ఎదగలేకపోతున్నాడు అనుకోండి, వీడు ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టంగా ఉందనుకోండి, వీడిని కిందకి దోసేస్తే వీళ్ళిద్దరు ఈక్వల్ అవుతారు కదా, అలాంటి వృత్తిపరమైన శత్రుత్వం కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో మేబీ అది కూడా కావచ్చు. మనకి ఇక్కడ చాలా ఉన్నాయి డౌట్స్ ఏంటంటే, నిజంగానే అమ్మాయి పాపం బలై ఉండొచ్చు, బలైతే ఖచ్చితంగా శిక్ష పడి తీరాలని కోరుకునే మొదటి వ్యక్తి నేను ఉంటా. ఒకవేళ కాని పరిస్థితిలో, ఒకవేళ కాదు, ఎవరో బలమైన శక్తులు, వృత్తిపరమైన లేకపోతే పొలిటికల్ పరమైన శత్రువులు ఉండి అతన్ని దిగజార్చాలి, అతని కెరీర్ని స్పాయిల్ చేయాలి, పగ తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ అమ్మాయి ద్వారా కేసు పెట్టించి కూడా చేయొచ్చు. అది కూడా ఒకటి ఉంది. లేదా ఫ్యామిలీస్ అన్నీ కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకునే ప్రక్రియ కూడా ఒకటి ఉంది. కోర్టులు కేసులు సోషల్ మీడియాలోకి వెళ్లకుండా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కూర్చొని డిస్కస్ చేసి ఒకటి తీసుకురావచ్చు. ఎవరికి తెలవకుండా, ఎవరి కెరీర్ స్పాయిల్ కాకుండా కూడా చేయొచ్చు ఇలాంటి విషయాలు. అలా కూడా మనం డీల్ చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా డీల్ చేయొచ్చు. మరి ఇది ఎక్కడికి వెళ్తుందో కానీ కెరీర్ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి కెరీర్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకొకళ్ళు కూడా ఏమనుకుంటారు, అమ్మో ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది, సో మనకి కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, రేపు ఏదన్నా ఏదైనా జరిగినా కంప్లైంట్ వేస్తే లేనిపోందని ఫ్యూచర్లో కూడా ఎవరు తీసుకునే అవకాశాలు తగ్గిపోవచ్చు. బట్ బాధితురాలైతే నిజంగా మాత్రం అమ్మాయికి, అమ్మాయి చేసింది కరెక్టే, కానీ రేపు లా మొత్తం బయటకు వస్తుంది కదా, రేపు న్యాయమూర్తులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, మన కరెక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం కరెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి నిజంగా పాపం అన్యాయం జరిగిందా, లేకపోతే అతని కెరీర్ స్పాయిల్ చేయడం కోసం కొంతమంది పొలిటీషియన్స్ చేయించిన కుట్రన, ఇవన్నీ కూడా ఒకవేళ కనుక రెండవది కరెక్ట్ అయితే, అంటే పొలిటీషియన్స్ చేసిన కుట్రలో అతను బలై ఉంటే నిజంగా ఇట్లా జరగలేదు, నిజంగానే ఏ తప్పు లేదు అన్నప్పుడు, మరి ఈ వీడియోస్ అని ఇప్పుడు గబా గబా రిలీజ్ చేస్తున్నారు చాలామంది వీడియోస్. ఆ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళ మీద కేసు వేయాలా, ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని కూడా తెలియని పరిస్థితి, ఎట్లా చెప్తాం మనం ఎవరిది తప్పు ఎవరి ఒప్పని? గబా గబా కామెంట్స్ పాస్ చేసి వీడియోలు పెట్టేసి మనం ఎలా చేస్తాము? చేయలేము. అందుకని వీళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టకూడదు. మధ్యలో మనం ఎవరు అండి? వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఇంటర్వ్యూలు, వాళ్ళ దగ్గర ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు, మానసికంగా ఇద్దరిని చంపేస్తున్నారు. సో ఏదైనా కావచ్చు, ఒకవేళ కనుక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇది కరెక్ట్, జరగకపోతే ఇది చాలా రాంగ్. సో అబ్బా ఏమవుతుంది, ఒకవేళ కనుక న్యాయం వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత న్యాయమూర్తులు లేదు ఇతను మంచివాడే కావాలని అక్కస్తో కక్షతో ఇట్లా పెట్టింది కేసు అని తెలిసిన నాడు మరి మీ యూట్యూబ్లు కొంతమంది పెట్టినవన్నీ మూసుకోవాలి కదండి, మీ అందరి మీద కేసులు వేస్తే అప్పుడు సెటరేట్ అవుతారు. ఎందుకంటే ఒక కేసు న్యాయస్థానానికి వెళ్ళినాక మనం ఎవరు అండి నీ తప్పు అంటానికి, దాని గురించి మాట్లాడుకోవచ్చు కానీ నువ్వే దోషివి, నేను చంపేయాలి, నేను గురేయాలి, కొంతమంది అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి కావాలనేసింది, ఇటు చెప్పకూడదు అటు చెప్పకూడదు, మనం జస్ట్ విశ్లేషించాలంతే. మనం ఎవరు అండి వాళ్ళ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి, స్టేట్మెంట్ పాస్ చేయడానికి, చెప్పండి. ఒకవేళ కనుక వృత్తిపరమైన రైవలరీ ఉండి, లేకపోతే పొలిటికల్ పరమైన రైవలరీ ఉండి అబ్బాయి మీద ఖర్చు తీర్చుకోవటానికి కూడా చేయొచ్చు. రెండు ఛాన్సులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇద్దరిది తప్పు అయినప్పుడు అమ్మాయిది తప్పు అవ్వచ్చు, అబ్బాయిది తప్పు అవ్వచ్చు, ఇద్దరిలో ఎవరిదైనా ఒకళ్ళదే తప్పు అవ్వచ్చు. ఆల్ ది టైం ఆడదైనంత మాత్రం ఆడదే కరెక్ట్ అనలేము, మొగోడిదే తప్పు అనలేము, ఎవరిదైనా అయి ఉండొచ్చు. సో మనం ఇప్పుడు మాట్లాడకుండా తర్వాత ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంది. ఈ లోపల యూట్యూబర్స్ వ్యూస్ కోసం వేసేస్తానే ఉన్నారు,
అలా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇద్దరిని. సో అది మానేస్తే బెటర్ అన్న ఉద్దేశం.